బచ్చన్నపేట పట్టణంలో ప్రధాన రహదారి గుండా జాతీయ రహదారి రోడ్డుపైన గుంతలు ఏర్పడటంతో విషయాన్ని గమనించిన జీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాంగ్రెస్ మండల నాయకుడు గంగరపోయిన మహేందర్ ఆధ్వర్యంలో రహదారిపై ఉన్న గుంతలను తన సొంత ఖర్చులతో పూడ్చాడు. పెట్రోల్ బంకు రైట్ సైడ్ మచనవాడకి వెళ్లే దారి వరకు చాలా గుంతలు ఉన్నాయి. ఆ గుంతల వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది ప్రాణాలకు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే దెబ్బలు తగులుతున్నాయి. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకొని ఎన్నిసార్లు గవర్నమెంట్ చెప్పినా పట్టించుకోలేదు ఆర్ఎండ్బి వాళ్లకు. అలాగే పెద్దలు మండల నాయకులు బంగారుపోయిన మహేందర్ గారికి మేము నిన్న అందరం చర్చించుకున్నాం. అన్నకి ఇది పరిస్థితి ఏంటని చెప్పి మేము ఎట్లా ఆర్థికంగా లేం కాబట్టి అతను ఏదో సంప్రదించి నేను ఉన్నది తమ్మి నేను చెప్పిస్తా అని చెప్పి నేను రెడ్డి చెప్పిస్తా నా ప్లే ఉన్నది మా మనదే అని చెప్పి చెప్పించి ఈరోజు ట్యాంకర్ తీసుకొచ్చి గుంతలని మేము మూసివేయడం జరిగింది. ఇదేనన్నా వేరే ఏమన్నా గుంతలు ఉంటాయి కొత్త గుంతలు ఉంటాయి ఇదేనన్నా గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అన్నగారు గంగరపోయిన మహేందర్ అన్న ఒక అడుగు ముందుకు వేసి పోలీస్ స్టేషన్ నుండి మొదలుకొని ఎక్కడైతే ప్రధాన రహదారి గుండా గుంతలు ఏర్పడ్డాయో వాటిని పూడ్చిపెట్టే కార్యక్రమం ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రధాన రహదారిలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా పాత వారికి అయినా ఎవరికైనా సరే కూడా గుంత ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఒక మీటర్లో గుంతలు ఉన్నాయి. ఇవి ఉన్నతాధికారులు చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించుకుంటూ చూస్తున్నట్టు కానీ వదిలేసింది. దానికోసమే మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ జాతీయ రహదారి గుండా ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో అక్కడ వీళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.